తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించడానికి ఏదీ న్యూస్ దొరకలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టుకెళ్ళాలి కాబట్టి దానికి సంబంధించి వ్యక్తిగత హాజరు మినహాయం పివ్వలేదు కాబట్టి దాన్ని ఈ విధంగా డైవర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు వల్లభనేని వంశీని మేమే రమ్మని బత్యం ఆడలా దేవునే అవినాష్ని రమ్మని బత్యం మీ పార్టీలో మీ పార్టీ అనేది రోజురోజుకి ఏ విధంగా మునిగిపోతూ ఉంది మీ పార్టీకి వాళ్ళు ఎంతో న్యాయం చేస్తే వాళ్ళను మీరు ఏ విధంగా పక్కన పెట్టేశారు మీరు అదేవిధంగా వల్లభనేని వంశీని ఏ విధంగా వాడుకొని వదిలేశారు ఏ విధంగా వల్లభనేని వంశీ మీద వ్యక్తిగతంగా మీరు రాతలు రాయించారు మీకు సంబంధించిన సోషల్ వెబ్సైట్లో అదేవిధంగా దేవినేని అవినాష్ని ఏ విధంగా గుడివాడిలో బలిపశువును చేశారు అవన్నీ వాళ్ళు తెలుసుకొని కోడెల శివప్రసాదరావు గారికి ఏ విధంగా పార్టీలో అన్యాయం జరిగింది కోడెల శివప్రసాదరావు గారి మరణానికి నువ్వు ఏ విధంగా కారణమయ్యో ఆయన మరణించక ముందు ఆయన బతికున్నప్పుడు కనీసం గుంటూరు హాస్పిటల్లో ఉంటే పరామర్శకు కూడా వెళ్ళని ఈ చంద్రబాబు నాయుడు చనిపోయిన తర్వాత ర్యాలీలు పెట్టి ఏ విధంగా శవరాజకీయాలు చేశాడు ఇవన్నీ రేపొద్దున మనకు కూడా జరుగుతాయి ఈ పార్టీలో ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది మునిగిపోతూ ఉంది దీన్ని ధర్మాటి ధర్మాడి గారు కానీ ఎవరో కూడా కాపాడలేని పరిస్థితి ఈ ఆ నారా లోకేష్ సుప ఆ నారా లోకేష్ అయినటువంటి పప్పుని అడ్డం పెట్టుకొని అతన్ని మన మీద రుద్దేసి రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు మన మీద మన క్యారెక్టర్ని దిగదార్చే విధంగా వీళ్ళు న్యూస్ని ప్రసరిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు సో మా పార్టీ ఐదు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాని మీద ఒక్కళ్ళు కూడా మాట్లాడరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఏదో ఒక విధంగా బుర్రదలటమే ఏకైక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దయిందా కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేదన్నా అని అడుగుతా ఉన్నా మీకు ఇదిగా దొరకకపోతే మేము ఆల్రెడీ నాణ్యమైన బియ్యం ఇస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు కూడా రెండు బస్తాలు పంపిస్తాం అవన్న తిని కనీసం ఒక మనుషుల్లాగా మాట్లాడమని చెప్తా ఉన్నా మీకు మీరు తినే బియ్యమో లేకపోతే మీరు అన్నం తింటలేదేమో మేము నాణ్యమైన బియ్యం మేము ఇస్తున్నాం ఆ నాణ్యమైన బియ్యాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పంపిస్తాం అవి తిని కొంచెం మంచిగా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం కోర్టులో వేస్తే వ్యక్తిగత మినహాయింపు కుదరదని చెప్పి సిబిఐ కోర్టు ఇచ్చింది మేము హైకోర్టుకి వెళ్ళాం అది ఇంకా ఉంది ఎందుకు తొందర ఎందుకు పడతారు తొందరపడి మీరు ఏదేదో మాట్లాడితే ప్రజలన్నీ స్వీకరిస్తారనుకుంటున్నారేమో ఈ విధంగానే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇష్టాను రీతిగా మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఆ ఇరవై మూడో తారీఖు ఆ ఇరవై మూడు సీట్లు అంటే మా దగ్గర ఏదైతే మా పార్టీకి సంబంధించిన గెలిచిన ఇరవై మూడు మందిని లాక్కున్నారో అక్రమంగా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారో ఆ ఇరవై మూడుకి మిమ్మల్ని పాతాలానికి తొక్కేసిన ఇంకా సిగ్గు రాకుండా ఇంకా రీలేజ్ కాకుండా ఇష్టానుసారీతగా మీరు మాట్లాడుతున్న తీరు ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నాం గంటా శ్రీనివాసరావు ఆయన ఈరోజు బీజేపీలో జాయిన్ అవడానికి ఇంకెక్కడ జాయిన్ అవటానికి ఆయన ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు వల్లభనేని వంశి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు కానీ మా దగ్గర జాయిన్ అవడానికి వస్తాను అని చెప్తా ఉన్నారు చెప్తున్నప్పుడు మాకు ఒక కండిషన్ ఉంది రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మా పార్టీలోకి అఫీషియల్గా జాయిన్ అవ్వాలి సో ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారనేది ఆయన మళ్ళీ చెప్తారు ఎంతమంది ఉన్నారు అని అంటే మేము ఎందుకన్నా తీసుకుంటున్నావా అనేది అన్ని క్లారిటీగా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ అధినాయకులు కానీ మేము ఆ ఆలోచన కూడా చేయటం లేదు మేము నిజంగా ఆ ఆలోచన చేస్తే నందమూరి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తప్ప మిగిలిన ఎవరు ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండరని వాళ్ళందరూ వేరే పార్టీలోకి రావడానికి మా పార్టీలో రావడానికి రెడీగా ఉన్నారన్న విషయం చెప్తా ఉన్నాం కానీ మేము ఎవరిని రమ్మని కానీ మేము మీరు మీరు వచ్చేసేడి అయినా కానీ మేము వాళ్ళని బలవంతంగా లాక్కోవటం కానీ లేదంటే మేము వాళ్ళని ప్రేరేపించడం కానీ అటువంటి మేము చేయటం లేదు ఆ అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోజు రోజుకి దిగజారిపోయి అతను మాట్లాడుతున్న మాటలు కావచ్చు వాళ్ళ భవిష్యత్తు ఆశాకరణంగా ప్రమోట్ చేయాల్సిన చేయాల్సి ప్రమోట్ చేసేసిన ఆ పప్పుబాబు కావచ్చు వాళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేయలేము ఈ తెలుగుదేశం పార్టీ అనేది రోజుకొకరితో పొత్తులు పెట్టుకుంటా ఉంది అందితేనేమో జుట్టు అండకపోతేనేమో కాళ్ళు అన్న సామెతగా వాళ్ళు ఇష్టాల రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు పొద్దునపూట ఒక మాట చంద్రబాబు నాయుడు మాట్లాడితే మధ్యాహ్నం మళ్ళీ అన్నం తిన్న తర్వాత ఇంకో మాట రాత్రిపూట పడుకోబోయేటప్పుడు ఇంకో మాట మళ్ళీ ఈ మూడు మాటలు వదిలేసి తెల్లారు నాలుగో మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ తెలుగుదేశం పార్టీ అనేది రోజుకొక పార్టీలతో అంటగాగుతూ వెళ్తూ ఉంది నందమూరి స్వర్గ నందమూరి తారక రామారావు గారు కళలు కన్నా నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఇక్కడ ఒక్కటి కూడా లేదు ఈ పార్టీలో అని చెప్పి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఆ పార్టీలోంచి బయటకు వస్తూ మాట్లాడుతూ ఉన్నారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా ఖాళీ అవ్వబోతూ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో కనపడదు ఇంకా అన్న విధంగా ఈరోజు సంకేతాలు వెలువడుతున్నప్పుడు ఆ మునిగిపోయే పడవలో ఎవరు ఉండాలని కోరుకోరు కాబట్టి అదేవిధంగా ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లతో యాభై పర్సెంట్ పైగా ఓటింగ్తో ఈరోజు దేశంలోనే ఒక అద్వ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరిపాలిస్తున్న తీరు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తూ నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు కానీ పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్న తీరు కావచ్చు లక్షా ముప్పై వేల ఉద్యోగాలని సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చి ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో చేయలేని పని ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా డెబ్బై మూడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మహాత్మా గాంధీ గారు కల్లగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గ్రామ సచివాలయ నిర్ణయాలు లక్షా ముప్పై మూడు వేల గ్రామ సచివాలయ ఉద్యోగాల ద్వారా అదేవిధంగా రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ల ఉద్యోగాలు ఇలా ఏది చూసుకున్న ఈ దశల వారి మద్యపాన నిషేధం కావచ్చు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా తీర్చిదిద్దుతూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారే డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీర్చిదిద్దుతూ ఈరోజు ఉచిత విద్య కావచ్చు ఉచిత వైద్యం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఇవన్నీ చెప్పుకుంటా పోతే రోజుకొక సంక్షేమ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్న తీరును చూసినాక భవిష్యత్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా పరిపాలించబోతా ఉన్నారని చెప్పి ఈరోజు దేశం చర్చించుకుంటున్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఎందుకు చర్చించుకోదు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎందుకు చర్చించుకోరు సో ప్రజలు ప్రజలు ఎవరైతే ఇలా తెలుగుదేశం పార్టీకి ఆ ఓటేసి అక్కడ గెలిపించిన శాసనసభ్యులు కొంతమంది ఉన్నారు కదా ఇరవై మూడు మంది వాళ్ళల్లో ఆ కింద ఉన్న ప్రజలు ఇక్కడ మేమందరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జే కొడతా ఉన్నాం మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నప్పుడు కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు మేమైతే ఎవరిని రమ్మని పెట్టు లేదంటే బలవంతం చేసు మేము పిలవాల్సిన అవసరం లేదు ఆ ఆలోచన కూడా మేము చేయట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా పరిపాలిస్తూ ఉన్నారని చెప్పి అందరూ చర్చించుకుంటున్నప్పుడు వాళ్ళు రావడానికి వస్తూ ఉన్నారు దాన్ని వస్తున్నప్పుడు మనం వద్దంలేం కదా అదే జరుగుతా